శీతాకాలం పొద్దు కావడంతో అప్పుడప్పుడే నగరం బిజీగా మారుతోంది. ఆ రోడ్డులో అయితే పెద్దగా జనసంచారం కూడా లేరు. సరిగ్గా అదే సమయంలో కాల్పులు ఉలిక్కిపడేలా చూశాయి. ఆ కాల్పుల కలకలం హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టించాయి. చైన్ స్నాచర్ల వెన్నులో వణుకు పుట్టించాయి. సమయం 10:54:15. ఏరియా వనస్థలపురం ఆటోనగర్లోని సాయి సుష్మానగర్ రోడ్డు. అప్పటి వరకు పెద్దగా జనసంచారం లేదు ఈ రోడ్డులో. కొన్ని బైకులు పక్కన పార్కింగ్ చేస్తున్నాయి. ఇంటి నుంచి వ్యాపార పనుల నిమిత్తం కొంతమంది వెళుతూ ఉన్నారు. హుడా సాయి సుష్మానగర్లో నివాసముండే అనురాధ కూడా ఇంటి నుంచి బయల్దేరి రోడ్డెక్కింది. అటుగా వెళుతున్న చైన్ స్నాచర్ల కళ్లలో ఆమె మెడలో గొలుసుపడింది. చేతికి పని చెబితే 4-5 తులాల బంగారు గొలుసు దక్కుతుందనుకున్నారు. తచ్చాట్లాడుతూనే 10 సెకండ్ల సమయంలోనే చటుక్కున చైన్ తెంచబోయారు. సీన్ కట్ చేస్తే డామిట్ కథ అడ్డం తిరిగింది. గొలుసు తెగలేదు సరికదా, స్నాచర్స్ నీలివెల్లా భీతిల్లిపోయారు. ఎందుకంటే ఎక్కడైతే గొలుసును తెంచేయాలనుకున్నాడో అదే స్పాట్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మఫ్టీలో ఉన్నాడు. వారి వెంటపడ్డాడు. మరోవైపు ఇంకో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. చైన్ స్నాచర్స్ ని అడ్డగించడానికి ప్రయత్నిస్తూనే పిస్తోల్ తీశాడు. 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. కాని బైక్పై మెరుపు వేగంతో రయ్యను దూసుకుపోయారు స్నాచర్స్. ఇదంతా 4-5 సెకండ్లలోనే జరిగిపోయింది. చైన్ స్నాచర్స్ ఆట కట్టించడానికి, కాల్పులు జరపడానికి సైతం వెనకాడొద్దని ఉన్నతాధికారుల ఆదేశాలున్న నేపథ్యంలో ఫైరింగ్ చేశారు పోలీసులు. కాని గురి తప్పడంతో స్నాచర్స్ తప్పించుకున్నారు. ఇలా తప్పించుకున్నవారిలో ఓ స్నాచర్కి బుల్లెట్ తగిలింటుందని అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసున్నతాధికారులు నిందితుల కోసం వనస్థలిపురం ఏరియాలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. జంక్షన్ నుంచి ఉడాసాయనానికి వెళ్తున్నాడు ఒక మహిళ పైన మెయిన్ రోడ్ నుంచి ఒక 50 గజాల దూరంలో ఇద్దరు అఫెండర్స్ చైన్ స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె రిసీవ్ చేయడం జరిగింది. అదే సమయంలో మా కమిషనర్ గారు ఏర్పాటు యాంటీ స్నాచింగ్ టీమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు అఫెండర్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రిసీవ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మా యాంటీ స్నాచింగ్ కానిస్టేబుల్స్ వారి పైన కాల్పులు జరగడం జరిగింది. వాళ్ళు తప్పించుకొని పారిపోవడం జరిగింది. వారి కోసం బృందాలు గాలిస్తున్నాయి. రెప్పపాటులో వచ్చి చైన్ తెంచే యత్నం చేయడంతో బాధితురాలు అనురాధ భీతిల్లిపోయింది. నేను ఇట్లా ఇదేసరికి గన్ షాట్ కొట్టేసిండ్రు అన్నది తప్పింది వాళ్ళది కన్నా. ఎంబటే నేను అసలుకి కళ్ళు తెచ్చి కళ్ళు మూసేసరికి వాళ్ళు వచ్చిర్రు. కానీ నేను ఇంటి దగ్గర నుండి వెళ్తున్నా సార్. కాల్పులు జరిపే బదులు బైక్ని కింద పడేయడానికి ప్రయత్నించి ఉంటే స్నాచర్లు దొరికిపోయేవారన్న వాదన వినిపిస్తోంది. అటు కాల్పులు జరిపిన స్నాచర్లు పరారు కావడాన్ని పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు.